నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేసరి చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుల కుప్పం టూర్ లో ఉన్నారు అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి హెలికాప్టర్ అయితే వేశారు ఇంతకీ పంచలేంటి సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు కొన్ని పంచ్ అంటే కుప్పం టూర్ లో ఉన్నారు రెండు రోజుల పర్యటనలో ఉన్నారు అక్కడ ప్రజలను ఉద్దేశించి అంటే మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద హెలికాప్టర్ జరిగింది సో ఏంటి అసలు సో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా పంచలేయటాలు లేదంటే జోవియల్ గా మాట్లాడటాలు నవ్వించటాలు నవ్వడాలు ఇలాంటివి ఉండవు ఎప్పుడు కూడా విధానపరమైన అంశాల మీద చాలా సీరియస్ గా చర్చిస్తూ ఉంటాడు కానీ కుప్పం టూర్ కి వెళ్ళినటువంటి ఆయన ఇప్పుడు ప్రస్తుతం కుప్పంటూరులో ఉన్నారు మంగళవారం బుధవారం సోమవారం కూడా ఉంటుంది సో ఆయన కుప్పంటూరులో ఉన్నటువంటి క్రమంలో కుప్పానికి వెళ్ళి అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కొన్ని సెటహర్లు వేశారు జగన్మోహన్ రెడ్డి మీద అది కూడా హెలికాప్టర్లు సెటైర్లు వేశారు ఎందుకు హెలికాప్టర్ సెటైర్లు వేశారు అని అంటే యాక్చువల్గా ఇటీవలి కాలంలో కుప్పం వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ అందరినీ వాళ్ళ నీళ్ళు కుప్పంకిస్తున్నాను అని చెప్పేసి ఆయన ఒక ప్రారంభోత్సవం చేశారు ప్రారంభోత్సవం చేసిన తర్వాత అది జస్ట్ ఉత్తు బ్యాంకు ఏర్పాటు చేసిన సినిమాల్లో ఏర్పాటు చేసినట్టు అక్కడ నీళ్ళు వచ్చినట్టు ఒక సెట్టింగ్ వేసేసి వాటిని కెనాల్లో పెట్టేసి ఓపెన్ చేయించేసి పంపించారు పంపించగానే అక్కడ ఉండేటువంటి వాటిని తీసుకెళ్లిపోయారు బట్ నీళ్ళు అయితే రాలేదు ఆ బ్రాంచ్ కెనాల్కి ఆ విషయాన్ని సోషల్ మీడియాలో ఫోటోలతో సహా వైరల్ చేశారు అక్కడ ఉండేటువంటి స్థానికులే వైరల్ చేశారు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి వచ్చి కుప్పంకి మంచి నీళ్ళు ఇచ్చాము నీళ్లు వదిలేమని చెప్పి చెప్పినటువంటి అంశాన్ని ఆయన గుర్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఓపెన్ చేసిన తర్వాత కుప్పం మునిగిపోయింది నేళ్లతోటి సో నీళ్లతోటి మునిగిపోయినటువంటి కుప్పంలో ఉన్న ప్రజల్ని రక్షించడానికి హెలికాప్టర్లు పంపించు అంటే జనరల్గా ముంపు ప్రాంతాలు వర్షంలో భారీ వర్షం కురిసినప్పుడు ఏదైనా ప్రాంతాలు మునిగిపోతే కనుక హెలికాప్టర్లతోటి సహాయ కార్యక్రమాలు చేస్తారు కదా అలా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేశాడు కుప్పం నీళ్ళు వచ్చేసి పారి పారిపోతేనే నీళ్ళంతా కూడా నిండిపోయింది కుప్పం మునిగిపోయింది సో ఇక్కడ ఉండే ప్రజల్ని ఆదుకోవడానికి హెలికాప్టర్లు పంపించమని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పండి అని చెప్పి ఒక సెటైర్ వేశాడు కారణం ఏంటంటే యాక్చువల్గా వా ప్రాజెక్టు ఎప్పటి నుంచో జరుగుతుంది అది అసలు కుప్పం బ్రాంచ్ కనాలని చంద్రబాబు నాయుడు టైంలోనే అది నైంటీ పర్సెంట్ చేశారు ఆ విషయాన్ని చెప్తూ చంద్రబాబు నాయుడు గుర్తు చేస్తూ మభ్య పెడుతూ ఉన్నాడు అసలు నీళ్ళు లేని చోట ఉన్నట్టు కాలువలు తీయని చోట తీసినట్టు అందరినీ ఆ ప్రాజెక్ట్ కట్టకుండానే కట్టినట్టు ఇలా భ్రమ కల్పిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి సో మొన్న కూడా అదే జరిగింది రీసెంట్గా కుప్పం వచ్చినటువంటి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అదే చేశారు బ్రాంచ్ బ్రాంచాల నుంచి నీళ్ళు ఇస్తున్నట్టు కుప్పం బ్రాంచాలకు నీళ్ళు ఇస్తున్నట్టు ఉత్తి కబుర్లు చెప్పెళ్ళాడు కాబట్టి హెలికాప్టర్ని పంపించమని చెప్పాలి అని చెప్పేసి సెటైర్ వేశారు ఆ సెటైర్ వెనుక చాలా లోతైనటువంటి విశ్లేషణ కూడా చేసుకుంటే హెలికాప్టర్ అంటే ఒక మోజు ఎవరికి జగన్మోహన్ రెడ్డికి ఆయన ఇరవై కిలోమీటర్లకి ఎనిమిది కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వాడినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అనేది సర్వసాధారణంగా రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు చెప్పుకునేటువంటి మాట దానికి కారణం ఏంటంటే తాడేపల్లి నుంచి ఆయన ఉండేటువంటి క్యాంప్ ఆఫీస్ నుంచి అమరావతి రాజధాని ప్రాంతానికి ఒక ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది ఐదు ఆరు కిలోమీటర్ల లోపల ఎనిమిది కిలోమీటర్ల లోపల ఉంటుంది ఆ ప్రాంతానికి ఆ దూరానికి ఆయన హెలికాప్టర్ వాడారు ఎప్పుడు సెంటు సెంటు భూమిని అక్కడ పేదలకు ఇవ్వాలి ఆడ శంకుస్థాపన కార్యక్రమాలు చేయాలి అని చెప్పి ఆయన వెళ్ళిన సందర్భంగా అక్కడి నుంచి అక్కడికి హెలికాప్టర్ వెళ్ళారు అంటే ఎయిట్ కిలోమీటర్స్కి హెలికాప్టర్ వాడినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అందుకే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తూ ఉంటారు అలాగే తాడేపల్లి క్యాంప్ ఆఫ్ నుంచి అక్కడ తెనాలికి డైరెక్ట్గా వెళ్తే మొత్తం కలిపి కాన్వాయ్ కాన్వాయిగానికి వెళ్తే అరగంటలు వెళ్ళిపోవచ్చు కారులో కానీ తెనాలి నుంచి తెనాలి తెలు నుంచి తాడేపల్లి తాడేపల్లి నుంచి తెనాలకు వెళ్ళడానికి ఆయన హెలికాప్టర్ వాడారు దాన్ని కూడా గుర్తు చేస్తున్నారు అక్కడ అక్కడ ఉండేటువంటి ప్రజలు పొలిటీషియన్స్ ఎప్పుడు గుర్తు చేస్తుంటారు అంటే హెలికాప్టర్ అనేది ఒక మోజుగా మారిపోయింది జగన్మోహన్ రెడ్డికి ఇటీవల కాలంలో ఉన్నటువంటి హెలికాప్టర్ చాలక ఒక రెండు కొత్త హెలికాప్టర్లు కొనాలని చెప్పి జీవోలు కూడా ఇష్యూ చేశారు ఆ విషయాన్ని అఫీషియల్ గా కూడా చెప్పారు ఒకటేమో వైజాగ్ లో పెట్టాలి హెలికాప్టర్ ఇంకోటేమో గన్నవరంలో గన్నవరం పెట్టాలి పాతది ఉంది కాబట్టి పాతది అది మరి ఎవరికైనా ఇస్తారో తెలియదు సలహాదారులకి మనకు తెలియదు బట్ మూడు హెలికాప్టర్ హెలికాప్టర్ ఆల్రెడీ ఒకటి ఉంది ఇంకొకటి రెండు కావాలి అని చెప్పి హెలికాప్టర్ కొను అంటే హెలికాప్టర్లు ప్రత్యేక విమానాలు వీటి వీటి మీద మోజు ఎక్కువ అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి అనేటువంటి ఆలోచనని ప్రజలకు చెప్పడానికి బహుశా చంద్రబాబు నాయుడు ఆ సెటర్ కుప్పం వేదికగా ప్రజలను ఉద్దేశించి అక్కడ పాల్గొన్నటువంటి వాళ్ళని మాట్లాడినటువంటి మాటలుగా మనం తీసుకోవచ్చు సో దాంట్లో అంత అంతరార్థం ఉంది అందుకే చంద్రబాబు నాయుడు ఏదన్నా మాట్లాడితే దాంట్లో చాలా అర్థం పరమార్థం చాలా ఉంటుంది ఇప్పుడు అక్కడేమో కుప్పం కు సంబంధించి నీళ్లు ఇవ్వకుండా ఇచ్చినట్టు క్రియేట్ చేశారు అని చెప్పి చెప్పడానికి హెలికాప్టర్ తీసుకురండి ఇక్కడ నీళ్ళని మునిగిపోతాయి సహాయం సహాయ కార్యక్రమాలు చేయడానికి హెలికాప్టర్ పంపించమని చెప్పి చెప్పండి జగన్మోహన్ రెడ్డి కానీ సో ఇదంతా ఒక సెటారికల్ ఇష్యూ అయితే ఆయన కుప్పంలో వీళ్ళు సభలో సభలో మాట్లాడుతూ చాలా క్లియర్గా రాబోయేటువంటి రోజులు అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయలు పెన్షను అది కూడా ఇంటికి తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది డే వన్ నుంచే ఆ రోజు ఏ రోజైతే అధికారంలోకి వస్తుందో ఆ నెల నుంచే నాలుగు వేల రూపాయలు పెన్షన్ మీ ఇంటికే తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి చెప్పారు ఏ విధంగా ఇస్తాను అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది ఇప్పుడు యాభై ఇళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నాడు రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఇరవై ఇళ్ళకి ప్రతి ఇరవై ఇళ్ళకి ఒకరిని సహాయకుడిని పెట్టేసి నేను ఖచ్చితంగా అన్నీ మీకు ఇంటికే వచ్చేలాగా నేను ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి ఆయన ఒక హామీ ఇవ్వడం జరిగింది సో హామీని తీసుకున్న హామీ అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనుమానం ఏంటంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఉన్నటువంటి పెన్షన్స్ లేదంటే ఈ బటన్ నొక్కేటువంటి కార్యక్రమం ఆపేస్తారేమో అనేటువంటి ఒక అపోహను క్రియేట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి చెక్ పెట్టేలా స్పష్టత ఇచ్చేలా చంద్రబాబు నాయుడు కుప్పం సభలో మాట్లాడటం జరిగింది సో నేను ఒక ఇరవై ప్రతి ఇరవై ఏళ్ళకి ఒక సహాయం సహాయ కుడిని పెట్టి డెఫినెట్గా నేను మీకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాను అట్ ద సేమ్ టైం మీ భూములు మీరు కాపాడుకోండి ఇప్పుడు ఆల్రెడీ భూములు ఆక్రమించ ఆక్రమిస్తున్నారు భూములు ఆక్రమిస్తున్నటువంటి వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేశారు ఒక ముస్లింకి సంబంధించినటువంటి భూమిని ఏ విధంగా కబ్జా చేశారు తిరుపతిలో ఇవన్నీ కూడా ఉటంకిస్తూ మీ భూములను కాపాడుకోండి ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తే మీ భూములన్నిటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు నకిలీ డాక్యుమెంట్స్ తోటి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుని తీసుకెళ్లిపోతారు అని చెప్పి కొన్ని కొన్ని ఉదాహరణలు అక్కడ చెప్పడం జరిగింది సో ఇది కుప్పం లో చంద్రబాబు నాయుడు హైలైట్ పాయింట్స్ అని చెప్పి మనం చెప్పుకోవాలి ఒకవైపు సెటరిక్ గా ఇంకోవైపు సీరియస్గా ఇంకొక వైపు విధానపరమైనటువంటి నిర్ణయాలు మూడింటిని కూడా ఆయన ప్రజలకు క్లియర్ గా చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఇప్పుడు ఏదైతే జగన్ గారి ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థని వ్యతిరేకించిన వాళ్ళే చాలా ఎక్కువ మంది అందులో చూసాం గారు ఎంత వ్యతిరేకిస్తారు బాబు గారు మాట్లాడుతుంటే మరి దీన్ని ప్రజలు ఆహ్వానిస్తారంటారా వాలంటీర్ వ్యవస్థని తీసేయమని చెప్పి చెప్పట్లేదు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మనుషుల్లాగా వ్యవహరిస్తున్నారో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తుంటారో వాళ్ళని వ్యతిరేకించారు చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ కానీ వాలంటీర్లు వ్యతిరేకించాలి వాలంటీర్ వ్యవస్థను కూడా వ్యతిరేకించాలి ఎందుకంటే అంత ముందు జన్మభూమి కమిటీలు పెట్టారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాని ఎన్హాన్స్డ్ సిస్టమే వాలంటీర్ల వ్యవస్థ దానికన్నా కూడా సొఫిస్టికేటెడ్ సిస్టమ్ తీసుకొస్తాను నాలుగు వేల రూపాయలు పెన్షన్తో పాటు సంక్షేమ పథకాలు అందిస్తానని చెప్పి చాలా క్లారిటీ ఇచ్చారు కుప్పం సభలో కాబట్టి అలాంటి అపోహల్ని తొలగిస్తూ కుప్పంలో సెటారిక్ గా ఈ హెలికాప్టర్ సెట్ అని వేయటం జరిగింది అంటే ఎప్పుడు చూసినా కూడా సీరియస్ గా ఉండే ఒక చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా గెలుస్తారని ఆ ధీమతోనే ఉన్నారు అనుకోవచ్చా సార్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన చెప్తున్నాడు కదా ఫార్టీ ఫోర్ హండ్రెడ్ ప్లస్ దేశంలో వన్ ఫార్టీ ప్లస్ రాష్ట్రంలో అని చెప్తున్నారు వన్ సిక్స్టీ వన్ ఫార్టీ కూడా వన్ సిక్స్టీ అంటున్నాడు కదా వన్ సిక్స్టీ స్లోగన్ తోటి వెళ్తున్నాడు వైనాట్ పులివిందుల అనేటువంటి ఈక్వేషన్ లో ఆయన వెళ్తున్నాడు ప్రచారం రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్